Hi, hello, welcome to you and we family vlogs. Haircuts chusara enta cute ga unnayo. America lo haircuts ela chenchukuntaru adi kuda kids ki ela chestaru ivanni ee vlog lo unnai. Tanishka di curly hair anamata. Tana hair chala damage ayipoyindi endukante chustunnara so हेयर वाश् फर्स्ट आफ् आल नार्मल मन सैलून के हेयर वाश्तार कदा इंडिया सो अला सेम ऐस यूजुअल बट इकड़े को कोविड मेजरमेंट्स फॉलो अप हेयर कट चेंजुकुने वालू इधर मास्क पेट्टुको ऑब्वियसली इप्पुडु मैंडेटरी अंड हेयर वाश्तार नीट शैंपू तो तरह हेयर कट चेसाक कंडीशनिंग एन्नी शैंपूस यूज चूसारा अभी अन्नी मंचिवे किड्स की काबट्टी वाळ्ळु अन्नी टॉप ब्रांड्स यूज चेस्तारु मेमी हेयर कट जेसी पेनीलो चेंजुकुंटुन्नामंडी पिल्ललकी वाळ्ळ बर्थडेस वस्तुन्नायंडी हालोवीन अन्नी अंड मोर ओवर एव्री इयर कोंचेम वाळ्ळ हेयर मेंटेन अव्वालनि चेप्पेसि नेनु नीट्गा कंडीशनिंग अदि चेपिंचि నీట్గా హెయిర్ కట్ చేపిస్తాను చూసారు ఎంత ట్రై చేసినా కూడా కొన్ని నాట్స్ ఏంటంటే అవి బాగా డ్యామేజ్ అయినాయి అన్నమాట తన హెయిర్కి సో ఈ సెలూన్ చాలా పెద్దదండి జేసీ పెనీలో చాలామంది వస్తూ ఉంటారు అండ్ నాకు కూడా పర్సనల్గా నచ్చుతుంది అండ్ కస్టమర్ సాటిస్ఫైడ్ అన్నట్టు అనమాట నాకు కూడా పర్సనల్గా పిల్లలకి ఎస్పెషల్లీ నాకు బాగా నచ్చుతుంది అనమాట ఇక్కడ కేరింగ్ కానీ వాళ్ళిచ్చే హెయిర్ కట్స్ కానీ అండ్ డిఫరెంట్ కట్స్ మనం అన్ని చోట్ల చేస్తారు బట్ ఇక్కడ ఏంటంటే కంఫర్ట్ అనిపిస్తుంది నాకు ఇంకా వాష్ చేస్తున్నా దీనికి ఆల్మోస్ట్ హెయిర్ కట్కి పాపకి మోర్ దెన్ వన్ అండ్ హాఫ్ అవర్ వరకు పట్టిందనే చెప్పాలి అంత ఈజీగా అయిపోలేదు తనిష్క హెయిర్ కట్ చాలా టైం తీసుకున్నారు అది చూసారా ఎంత చిక్కులు పడిపోయిందో ఇది నేనైతే ఎవ్రీడే మార్నింగ్ తనకి ఆయిల్ పెట్టి చిక్కులు తీయడానికి రోజు మా ఇద్దరికి పెద్ద ఫైటింగే అవుతుందండి ఇంటి దగ్గర అయితే నన్నైతే అస్సలు తల ముట్టుకొని ఇవ్వదు కోమ్ చేయడానికి కూడా డిఫరెంట్ కోమ్స్ నేను అమెజాన్లో షాప్ చేసి కొని దానికి నీట్గా హెయిర్ కోమ్ చేసినా కూడా షీ స్టిల్ కంప్లైనింగ్ ఎక్కువ క్రౌడీగా కూడా లేదు మేము హెయిర్ కట్కి వచ్చేసి సాటర్డే వెళ్ళాము సో కొంచెం ఫ్రీగానే ఉంది ఆ రోజు ఆల్మోస్ట్ దీని హెయిర్ వాష్ అయితే అయిపోయింది ఇప్పుడు దానికి కోంబింగ్ చేస్తారు ఆ కోమ్స్ కూడా లైక్ వెరీ కంఫర్టబుల్గా ఎస్పెషలీ కర్లీ హెయిర్స్కి డిఫరెంట్ కోమ్స్ ఉంటాయి మనం సో కొంచెం స్లోగా నీట్గా మొత్తం ఫస్ట్ అయితే దాని చిక్కులన్నీ తీసేసి తర్వాత హెయిర్ కట్ చేస్తారు కానీ మనం మామూలుగా హెయిర్ కట్ అంటే మీకు ఎంత లెంత్ కావాలి అని చెప్పి జస్ట్ షాంపూయింగ్ చేసి గబగబా కట్ చేసేస్తే లైక్ ఇట్స్ నాట్ కంఫర్టబుల్ కదా సో అందుకే ఇట్స్ అ టైం టేకింగ్ వీల్ తనిష్కకి హెయిర్ అంటే ఎంత ఇష్టం అంటే అసలు మేము ఇండియాకి వెళ్ళినప్పుడు అయితే ఆల్మోస్ట్ దానికి ప్రతిసారి గుండు కొట్టించేది అనమాట తిరుపతికో లేకపోతే వేములవాడు ఇలా సో అందుకనే అది దానికి హెయిర్ అంటే చాలా ఇష్టం అసలు ఒప్పుకోదన్నమాట హెయిర్ కట్ చేయడానికి కూడా ఒప్పుకోదు ఇది ఆల్మోస్ట్ 2 ఇయర్స్ తర్వాత ఈ హెయిర్ కట్ చేపిస్తున్నాం నాకు తెలిసి తనిష్కకి మేము 2 ఇయర్స్ బ్యాక్ ఇండియాకి వెళ్ళాము ఆ తర్వాత నుంచి తర్వాత తనకు ఒక్కసారి కూడా హెయిర్ కట్ చేయించలేదు ఆఫ్టర్ 2 అండ్ హాఫ్ ఇయర్స్ మోర్ దెన్ 2 అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత దిస్ ఈస్ ద ఫస్ట్ కట్ అని చెప్పుకోవచ్చు డీటెయిల్గా కోంబింగ్ అయిపోయాక మళ్ళీ ఫైనల్గా ఒక ఫినిషింగ్ వాష్ లాగా చేసేసారు ఇంకా ఏదైనా షాంపూ అలాంటిది ఏదైనా డస్ట్ అది ఉంటే తొందరగా పోతుంది అని చెప్పి డీటెయిల్ వాష్ చేసేసారు మళ్ళీ ఆ వాటర్ కూడా వామ్గా ఉంటాయి మనకి సో మనం భయపడాల్సిన అవసరం లేదు ఒకవేళ చల్లగా ఉంటే పిల్లలకి ఏమైనా కోల్డ్ అది ఇది చేస్తే కానీ వాటర్ కూడా లైక్ రూమ్ టెంపరేచర్ వామ్ వాటర్తోనే హెయిర్ వాష్ చేస్తారు వాళ్ళు కూడా చాలా రిలాక్సింగ్గా ఉంటుంది నీట్గా టవల్తో వైప్ చేసేసారు తొందరగా సో ఇంకా అది కట్ చేసేసారేమో అనుకుంటుంది ఇంకా కట్ చేయలేదు ఇప్పుడు అసలైన హెయిర్ కట్కి ప్రిపేర్ అవుతుందన్నమాట ఇద్దరు ఎల్సా అనే సిస్టర్స్ లాగా లాంగ్ హెయిర్ కావాలి లాంగ్ బ్రైడ్ కావాలి ఇది కావాలి అది కావాలి అని రోజు నన్ను సతాయిస్తూ ఉండే ఇప్పుడు తనిష్క హెయిర్ కట్ తర్వాత పూర్విక హెయిర్ కట్ కూడా మేము ప్రిపేర్ చేస్తున్నాం దాన్ని
ఎందుకంటే ఇద్దరు రెడీగా లేరు, ఎందుకంటే వాళ్ళకి జుట్టు అంటే ప్రాణం. నేను మీకు చాలా డీటెయిల్గా చూపిస్తున్నాను, ఎందుకంటే మామూలుగా మనం వీడియోస్ చూసి ఇంట్లో కూడా హెయిర్ కట్ చేసేసుకుంటా ఉంటున్నాము ఈ మధ్య. కానీ ఆ ప్రొఫెషనల్స్ చేసిన దానికి, బయటకు వెళ్ళి మనం ఫీల్ అయిన దానికి, ఇంట్లో చేసుకున్న దానికి చాలా వేరియేషన్ అయితే ఉంది. నేను కూడా అప్పుడప్పుడు వీడియోలు చూసి పిల్లలకి కట్ చేద్దామని ట్రై చేస్తూ ఉండే, అస్సలు సరిగ్గా రాదు. ఫ్రాంక్గా చెప్తున్నాను, మనం ఓవర్ కాన్ఫిడెంట్తో చేసినా కూడా సరిగ్గా రాదు. సో ఏమంటారు, ఒక సామెత ఏదో ఉంటుంది కదా, ఎవరు చేసే పని వాళ్ళు చేయాలని చెప్పి. అలాగా ఎంతైనా వాళ్ళు ప్రొఫెషనల్స్ కాబట్టి వాళ్ళకి మొత్తం తెలుస్తుంది అన్నమాట, ఎవరికి ఏ కట్ బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అని ఇలాగ. అండ్ స్టెప్ బై స్టెప్ వాళ్ళు నీట్గా చేస్తారు హెయిర్ కట్. సో మనకు కూడా మంచిగా అనిపిస్తుంది. షోల్డర్ లెంత్ హెయిర్ కట్ అని చెప్పాను నేను, లేయర్స్తోని. లేయర్ కట్ అంటాం కదా మనము, లేయర్స్లా వస్తుంది, అది షోల్డర్ లెంత్ వరకు వస్తుంది పాపకి. సో ఇప్పుడు దాన్ని స్టెప్ బై స్టెప్ మనకి చేసి చూపిస్తున్నారు. అండ్ ఓవరాల్ లుక్ కూడా ఎలా ఉంటుందో నేను కొన్ని పిక్చర్స్ అనుకున్నాను. సో అలా వస్తుందో లేదో చూద్దాం. అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళాలండి హెయిర్ కట్కి. సో మేము ఆల్రెడీ అపాయింట్మెంట్ బుక్ చేసుకుని వెళ్ళాము, అలాగే చాలామంది కూడా వస్తున్నారు. అండ్ వాళ్ళ కేరింగ్ కూడా చాలా బాగుందండి, మాకు కూడా బాగా అనిపించింది. హియర్ వి గో, అవర్ బ్యూటిఫుల్ తనిష్క ఇస్ రెడీ ఫర్ బర్త్డే సెలబ్రేషన్. సో వావ్, నాకైతే చాలా క్యూట్గా అనిపించింది. మా పాప కంప్లీట్గా డిఫరెంట్ లుక్ చేంజ్ అయిపోయింది కదా. సో ఐఎమ్ సో హ్యాపీ అండ్ షీ ఈజ్ ఆల్సో సో హ్యాపీ. ఓ నో, చాలా జుట్టు కట్ చేసేసారు, చాలా కనిపిస్తుంది మనకు అక్కడ వాళ్ళు క్లీన్ చేస్తూ ఉంటే. అది చూస్తే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది కానీ, బట్ ఆల్వేస్ మార్పు మంచిదే అంటారు కదా, ఈ మార్పు కూడా మాకు మంచినే అనిపించింది. గుడ్ టు గో. అవర్ సెకండ్ గర్ల్ పూర్విక, షీఈస్ రెడీ ఫర్ హెయిర్ కట్. ఇది ఎక్కువ టైం తీసుకోదు నాకు తెలిసిపోతుంది, ఎందుకంటే షీఈస్ సో ఫాస్ట్ యాజ్ యూజువల్ ఆల్వేస్. సో దీని హెయిర్ కూడా చాలా పల్చగా ఉంటుంది, దాని కర్లీ హెయిర్ అండ్ మోర్ ఓవర్ ఎక్కువ చిక్కులు ఉండేటప్పటికి ఎక్కువ టైం పట్టింది దీనికి. నాకు తెలిసి టక్క టక్క అయిపోతుంది. నేను ఇంటి దగ్గర షవర్లో హెడ్ బాత్ చేస్తుంటే మాత్రం అమ్మ అబ్బో నో నొప్పి కళ్ళు మండుతున్నాయని అరుస్తూ ఉంటారు. ఇక్కడ మాత్రం చూడండి ఎంత హ్యాపీగా రిలాక్స్డ్గా మంచిగా చేయించుకుంటున్నారు ఇద్దరు హెయిర్ వాష్. నెక్స్ట్ టైం నుంచి నేను ఇలా ట్రై చేయాలి వీళ్ళకి ఒక సెలూన్ సెటప్ చేసి. మేడం గారి హెయిర్ వాష్ అయిపోయింది, షీ సో హ్యాపీ, రెడీ అనమాట ఇంకా హెయిర్ కట్కి. అయిపోయింది చూసారా ఎంత ఫాస్ట్ అయిపోయిందో దీని హెయిర్ వాష్. సో ఇది కూడా చాలా చాలా ఎగ్జైట్ అవుతుంది నేను ఎలా మారిపోతాను అని చెప్పేసి. వీళ్ళకి సపోర్టింగ్, ఇంకా తనిష్కకి ఇందాక కొంచెం చిన్న సీట్ లాంటిది పెట్టారు, దీని కొంచెం ఎక్కువ హైట్ ఉన్నది పెట్టారు, ఎందుకంటే ఇది తక్కువ ఏజ్ ఉన్న పాప కదా. సో దానికన్నాని, సో ఇద్దరికి 4 ఇయర్స్ గ్యాప్ అండి. తనిష్క ఇస్ ఆల్మోస్ట్ 8, దీనికి ఆల్మోస్ 4 అనుకోండి. నవంబర్ 14th పూర్విక బర్త్డే, తనిష్క ఇస్ నవంబర్ 3rd అనమాట. సో ఆల్మోస్ట్ హెయిర్ కట్ అయిపోతుంది పూర్వికది కూడా. నాకు వీళ్ళిద్దరి హెయిర్ కట్స్ చూస్తుంటే ఆ మూవీలో జగదగ విరుడాదులోకి సుందర్లో బేబీ షామిలి అండ్ బేబీ షాలిని ఉండేవారు కదా, సో వాళ్ళిద్దరూ గుర్తొచ్చారండి. పూర్విక కూడా వెరీ షోల్డర్ లెంత్ హెయిర్ కట్ చేపించుకుంటుంది, దీన్ని కూడా బాబ్ కట్ అంటారు దీన్ని. ఇది చాలా క్యూట్గా ఉంటుంది, ఎస్పెషల్లీ ప్రీ స్కూలర్స్కి ఇది బ్యూటిఫుల్గా అనిపిస్తుంది అండ్ వెరీ లెస్ మెయింటెనెన్స్, వాళ్ళకు కూడా బాగా అనిపిస్తుంది ఈ హెయిర్ కట్. పూర్విక ఇస్ గోయింగ్ టు బాబీ హెయిర్ కట్ అయిపోయింది చూడండి, అది చూస్తుంది సో ప్రెటీ కదా. సో ఇప్పుడు హెయిర్ సెటప్ చేస్తున్నారు,
మీకు ఎందుకు నేను ఇంత డీటెయిల్గా చూపిస్తున్నానంటే ఇవన్నీ కామన్గా అందరు చేసేవైనప్పటికీ కూడా నాకు ఆ ఎక్విప్మెంట్స్ అనేవి బాగా నచ్చినాయి అన్నమాట. ఆ బ్రషెస్ కానీ ఆ బ్లోవర్స్ కానీ పిల్లలకి ఎస్పెషల్లీ. సో ఇవన్నీ చూస్తే మనకు కూడా ఒక ఐడియా వస్తుంది కదా, సో అందుకనే నేను ఇంత డీటెయిల్గా చూపిస్తున్నాను. హెయిర్ కూడా సెట్ చేసేస్తున్నారు అండ్ షీఈస్ గోయింగ్ టు రాక్ హర్ బర్త్డే టూ. హోప్ యూ ఎంజాయ్ దిస్ వ్లాగ్ ఎవ్రీవన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇంకా ఫ్యామిలీ వ్లాగ్స్ మీకు చాలా మేము అందిస్తూ ఉంటాము. మీకు ఏమైనా కొత్త కొత్త ఐడియాస్ ఉంటే మా కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బాయ్ ఎవ్రీవన్.